విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు నాందేలో పోయిన మాటలు ఒక 4 కోట జనాభా ఉన్న తెలంగాణలే ఎస్సీ ఎక్సైజ్ ఎస్ఐలను సిఐలను బెదిరించి ఇయాల 46,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది నీకు తాగిపిచ్చి తాగిపిచ్చి. దేశం అంతా ఇలాగనే తాపిస్తావా? 6 గంటకే షాప్ తెరవాలి. ఎస్ఐలు సిఐలు మీరు ఎక్కువ బెల్ట్ షాపులు తిరగకపోతే మీకు ఇంక్రిమెంట్ కట్ అయితే ప్రమోషన్ రావంట. గతంలో కాంగ్రెస్ ఏముందంటే బెల్ట్ షాపులు ఉంటే అన్ని సస్పెండ్ చేసేవారు కాంగ్రెస్ గవర్నమెంట్. తక్కువ బెల్ట్ షాపులు ఉన్న సిఐలన్నీ సస్పెండ్ చేసుకుంటుంది. అంటే ఈ విధంగా దేశం మొత్తం తాగిపిస్తానికి బారాసా పెట్టావా? లేకపోతే ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తా దేశం అంతా. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న 40 జిల్లాల ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టైం 4:30 అయింది. ఇప్పటి ఉదయం కెళ్ళలేదు, ఉదయం నుంచి రాత్రి వరకు కరెంట్ రాలేదు. 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనివి. దేశం అంతా 24 కరెంట్ ఇస్తానని మాట్లాడుతాం. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏ రైతు అయినా సరే ఇవాళ సాక్షి టీవీ ద్వారా చూసే ఛానల్స్ ఉన్నా అందరూ చెప్తున్నా, ముఖ్యమంత్రికి చెప్తున్నా, ఛాలెంజ్ చేద్దాం. నీ గజ్వేలుకు పోదాం. మా 4 గంటలు అయితే అసలు 4 గంటలు కూడా వస్తలేదు. నీకు సొంతం కాని చేసిన వస్తుంది చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ ఇట్లా 24 గంటలు కరెంట్ తెలంగాణ ఇచ్చినాం అంటే ఇప్పుడే స్పీకర్కి రాజీనామా రేపు పొద్దున పోయి డైరెక్ట్. రేపు వర్కింగ్ డే, సాటర్డే సండే హాలిడే కాబట్టి రేపు స్పీకర్కు 11:00 నా రాజీనామా పత్రం ఇప్పించి రాజీనామా ఆమోదించుకొని ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తా. ఈరోజు 4 జిల్లాలో సబ్స్టేషన్ దగ్గర మీటర్లు చూద్దాం. మా దగ్గర అంతగాదు షీట్ ఉంటాయి, కంప్యూటర్ లాగ్ బుక్స్ ఉంటాయి. నీ గజ్వేల కానీ 24 కాదు కదా, 14 గంటలు వచ్చినా సరే నేను రాజీనామా చేస్తాను. నువ్వు సిద్ధమా కేసీఆర్? ఎందుకు మాట్లాడుతావు లేని పని మాటలు? భారతదేశం మొత్తం 2 ఏళ్ళలో మార్పు తెస్తాను. మార్పు తెస్తా అంటే ఇదేనా? 24 గంటలు బెల్ట్ షాపులు తెరుగుది, 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వకుండా చేస్తావు. దేశం మొత్తం ఇదా? ఇప్పుడు కనీసం 15 గంటలు వస్తుంది దేశంలో. ఇక అమెరికాలో పోతే కరెంట్ పోతుంది కానీ తెలంగాణ పోదట. నల్గొండలు ఎంత నాకు నవ్వొస్తుంది. రాత్రి నిన్న మొత్తం ఊళ్ళకెళ్ళి ఫోన్ చేస్తే ఏం సార్ ఏమ కరెంట్ మన 24 గంటలు అనేసరికి మొత్తం ఉన్నకాడికి అప్పు చేసి మొత్తం దుద్దివి మొత్తం ఉండి ఎండిపోయాయి సామాన్ లాంటిస్తుంది. వీళ్ళు ఇచ్చిన రైతు బంధు ఏమో కానీ మొత్తం పొలాలు ఎండిపోయి లక్షల అప్పుల పాలు అవుతాడు సార్ రైతు. ఆయన ఏంటంటే ఒక 900-1800 కోట్లు కరెంట్ కొన్న డిస్కౌంట్లోకి వెళ్ళి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ డ్యూ ఉన్నాడు. ఆ 900 కోట్లు కట్టలేక వాళ్ళు కరెంట్ కట్ చేసారు. 1800 కోట్లు ఇమీడియట్ కడతీస్తారు మళ్ళీ. లేవు పైసలు, 9వ తారీఖు వచ్చింది, శాలరీలు లేవు, జీతాలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు. పెన్షన్ల జీతాలు ఇవ్వలే భారతదేశం మొత్తం కిట్టే చేస్తారు. జీతాలు ఉండవు, ఏమి ఉండదు, కరెంట్ ఉండదు, ఒక మందు చేపలు ఒకటి ఉంటాయి. తెలంగాణ 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తగలవాల్సి వస్తుంది. కనీసం 24